Praise the Lord. మనము అనుకున్న దేశానికి వెళ్ళాలి కదా, మధ్యలోనే కారు ఆగిపోయింది అంటే తను చెప్పాడు అనమాట. కారు ఆగిపోయిందండి, కొంచెం దూరం కూడా ప్రయాణం చేసే వీలు కాదు, ఎందుకంటే సమయం చాలా ఎక్కువ అయిపోయింది, మరి చీకటి పడుతుంది కాబట్టి. మరి ఇక్కడ రిపేర్ చేసే వాళ్ళు కూడా ఎవరూ లేరు, వెళ్ళడానికి మరి టైం పడుతుంది, రేపు ఉదయకాల సమయంలో వెళ్ళచ్చు అన్నప్పుడు ఆ డాక్టర్ మరి ఆలోచించారంట, అయితే ఒక పని చేయి, మరి ఈ ప్రదేశంలో మరి ఈ ఊర్లో ఎవరైనా ఇంటికి వెళ్ళి కొంచెమైనా రిక్వెస్ట్ చేసి ఈ నైట్కి ఇక్కడే ఉండాలి, ఉండేటట్టు చూడండి అని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ డాక్టర్ మాట విన్న ఆ డ్రైవర్ ఏం చేశాడంటే, మరి ఎక్కడైతే కారు ఆగిపోయిందో అక్కడ దగ్గరలో ఒక ఇల్లు ఉంటే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి మరి రిక్వెస్ట్ చేశారనమాట. ఇలా ఒక డాక్టర్ గారు ఉన్నారండి, డాక్టర్ గారు మరి కారు చెడిపోయింది, ఆగిపోయింది, మీరు కొంచెం చోటిస్తారా అన్నప్పుడు ఆ ఇంటి యజమానురాలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అండి డాక్టర్ గారిని రమ్మనండి అని మరి తను తెలియచేసిందనమాట. ఆ వార్త విన్న డాక్టర్ గారు మరి వెళ్ళారంట. వెళ్ళిన వెంటనే మరి చక్కగా రిసీవ్ చేసుకుంది ఆ ఇంటి యజమానురాలు, యజమాని పిలిచి ఇలా డాక్టర్ గారు వచ్చారండి, మరి ఇలా జరిగిన సంఘటన అంతటిని కూడా చెప్పి వివరించింది. మరి తను లోపలికి వెళ్ళి వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు ఇంటి యజమానులు, అలాగనే ఆ డాక్టర్ గారు మాట్లాడుకుంటుంటే మరి ఫ్రెష్ అవ్వమని చెప్పారు. అలాగనే ఆ సమయంలో ఆ ఇంటి యజమానురాలు ఎవరైతే ఉందో వారికి కావాల్సిన మంచి ఐటమ్స్ అన్నీ కూడా, ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంది అన్నమాట. అంతలో డాక్టర్ గారు వచ్చారు, మరి ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా తన భర్తకి అలాగనే డాక్టర్ గారికి మరి ఆ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయిందండి. భోజనం చేస్తున్న ఈ డాక్టర్ ఆ సమయంలో తినడమే కాదు కానీ ఒకటి గమనించారండి, ఆహారం పెట్టేసి వెళ్ళిపోయిన ఆ సహోదరిని మరి డాక్టర్ గమనించి ఆమె భర్తతో అడుగుతున్నారన్నమాట, ఏమైందండి సహోదరి అలా వెళ్ళిపోయారు, మరి సమయంలో ఏం చేస్తూ ఉంటారు తన గదిలో అనేసి అడిగారనమాట. తన భర్త చెప్తుంది, మాకు ఒక చిన్న బాబండి, మరి ఆ బాబు బాగుపడాలని నా భార్య ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటుంది ఈ సమయానికి, అందుకనే ఈ సమయంలో ఖచ్చితంగా ఎవరు ఉన్నా లేకపోయినా తను ఆ గదిలో తన కుమారుడి కొరకు మరి ప్రార్థన చేస్తుంది అనేసి తన భర్త చెప్పాడంట. ఆ వార్త విన్న ఆ డాక్టర్ నిజంగా ఆశ్చర్యపోయాడండి, మరి తను వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటూ ఉన్నారనమాట, ఏమైంది బాబుకి, ఎలాంటి సంబంధి, మరి ఎలాంటి వ్యాధి ఉంది, ఎందుకు మరి ఇవన్నీ మీరు చెప్తున్నారంటే, మరి ఆ ఇంటి యజమాని చెప్తున్నాడు మా బాబుకి మరి బ్రెయిన్ సర్జరీ అవ్వాలండి, మాకు తెలిసిన వారు మరి కొంతమంది డాక్టర్స్ మరి ఒక ప్రపంచంలో ఒక గొప్ప
గొప్ప డాక్టర్ ఉన్నారు, ఆయన వల్లనే ఈ సర్జరీ జరుగుతుంది, ఇంకెవ్వరి వల్ల ఈ సర్జరీ అసంభవం జరగదు అనేసి చెప్పారు. మేము కొన్ని రోజులుగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా భార్య కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తుంది, మరి మా కుమారుడు బాగుపడాలని డాక్టర్ కొరకు మేము ప్రయత్నిస్తున్నాం అన్నప్పుడు నిజంగా ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడండి. మరి అతను చెప్తూ ఉన్నాడు, ఆ బ్రెయిన్ సర్జరీ చేసే డాక్టర్ ఎవరో కాదండి, వారు ముందు కూర్చొని మరి భోజనం చేస్తున్న డాక్టర్ గారే అన్నమాట ఆ వ్యక్తి. ఎవరి కొరకైతే వారు ప్రపంచంలో గొప్ప డాక్టర్ అని వెతుకుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో ఆ వ్యక్తి, ఆ డాక్టర్ గారే. మరి తను నిజంగా ఆశ్చర్యపోయి మాటలన్నిటిని బట్టి ఎంతగానో సంతోషించి ఆ వ్యక్తికి చెప్పారన్నమాట, అయ్యా మీరు చూస్తున్న డాక్టర్ ఎవరో కాదు, అది నేనే అని చెప్పారన్నమాట. నిజంగా కుటుంబ సభ్యులు చాలా సంతోషించారండి. మరి ఆ డాక్టర్ ఏం చెప్పారో తెలుసా, మీకు ఆపరేషన్ చేసే విషయంలో నేను సహాయం చేస్తాను, ఇలా నన్ను చక్కని రీతిలో మన నన్ను రిసీవ్ చేసుకున్నారు, ఖచ్చితంగా మీ బాబుకి నేను ఆపరేషన్ చేస్తాను, ఆపరేషన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని అపాయింట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారంట అండి. నిజంగా ఎంత సంతోషమో చూడండి సహోదరి. మరి ఆ తల్లి చేస్తున్న ప్రార్థన, ఆ ప్రార్థన ఎంతో గొప్ప డాక్టర్ అయిన ఆ వ్యక్తిని వారి ఇంటిలోనికి మరి నడిపించిందండి. చూడండి, ప్రార్థనకున్న అద్భుతమైన శక్తి, ప్రార్థన ఏదైనా జయిస్తుంది, ప్రార్థన ఎలాంటి సమస్య నుంచైనా విడుదల చేస్తుంది, ప్రార్థన నిజంగా అద్భుతాన్ని సృష్టిస్తుందండి. గొప్ప డాక్టర్ ఏంటి, వారింటికి రావడం ఏంటి కదా. చూడండి, ఎలాంటి వ్యక్తినైనా ప్రార్థన కదిలిస్తుంది. ఈ రోజున ప్రియ సహోదర సహోదరి, ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చే, నీ ప్రార్థన నీ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని కదిలిచి వేస్తుంది. ఈ రోజున వారి జీవితంలో జరిగిన అద్భుతం నీ జీవితంలో జరగదా? ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, దేవుడు చేయగల సమర్థుడు. ప్రార్థన ఎలాంటి సమస్యనైనా మరి గొప్ప రీతిలో మరి సమస్య నుంచి మనల్ని విడిపిస్తుంది. దేవుడు మనల్ని గొప్పవారిగా చేస్తారు.